వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి విద్యార్థి నాయకులతో కలిసి ఈ అనంతపురం నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్కు రావడం జరిగింది. ఈ హాస్టల్లో దాదాపు 120 మంది పిల్లలు ఈ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. మరి వారికి ఏ విధంగా ఇక్కడ ప్రభుత్వం నుంచి వసతి, అదేవిధంగా వాళ్లకు మరి తాగడానికి నీళ్ళు మంచినీళ్ళు అని వాళ్లకు ఇచ్చే వాళ్ళు ఏ విధంగా సౌకర్యవంతంగా ఉన్నారా లేదని తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి అయితే చాలా వరకు బాగానే ఉందని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు. అందరూ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటిది మాత్రం బాత్రూములు ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. కేవలం దాదాపు 120 మంది పైచీలకు ఉన్నటువంటి ఈ హాస్టల్లో కేవలం 6 బాత్రూంలు ఉన్నాయి. మా ఉదయం అందరూ ఒకే సమయంలో బడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో రెడీ కావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. మరొక సమస్య, వాళ్లకు ఇక్కడ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి, దోమతెరలు కావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళకి సరైనటువంటి ప్లేట్లు లేవని, అదే బ్యాగులు లేవని కూడా చెప్తున్నారు. వాళ్ళకి నెలవారీగా ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళకి నెల నెల ఇవ్వకుండా వార్డెన్ దగ్గర పెట్టుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు ఇస్తామని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు. అంటే వాళ్ళకి చెందినటువంటి 60 రూపాయలు సోపులకు కానీ, కొబ్బరి నూనెకి కానీ, పేస్ట్కి కానీ, బ్రష్కి కానీ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి మన ప్రభుత్వం ఇస్తున్న 60 రూపాయలు మాకు సరిపోవడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇంటి నుంచి మళ్ళీ 50 రూపాయలు 60 రూపాయలు తెప్పించుకుంటే కానీ మాకు సోపులకు, షాంపుకు, అదేవిధంగా కొబ్బరి నూనెకు సరిపోవట్లేదని చెప్పి పిల్లలు చెప్తున్నారు. మరి ఈరోజు ఈ పిల్లల యొక్క పరిస్థితి చూస్తుంటే ప్రతి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నామనే మాట కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడ్డారు. ఇప్పటికీ వాళ్ళు ప్రతి నెల తల్లిదండ్రులు 50 రూపాయలు 60 రూపాయలు 100 రూపాయలు ఇస్తే కానీ వాళ్ళకి ఇక్కడైనా మెరుగైనటువంటి పరిస్థితి కనపడడం లేదు. అది కాకుండా వాళ్ళకి ఏదైనా జబ్బులు చేస్తే మరి డాక్టర్ల పర్యవేక్షణ చాలా తక్కువగా ఉంది. డాక్టర్లు వచ్చి హాస్టల్కి వచ్చి మరి వైద్య సౌకర్యాలు అందించడం లేదని కూడా చెప్తున్నారు. ఏదైనా జబ్బులకు పడితే వార్డెన్ హాస్పిటల్కి తీసుకెళ్తాడనే మాట కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదైనా అకాలంగా ఇబ్బంది పడినప్పుడు ప్రతి నెల కూడా మరి విద్యార్థుల దగ్గరికి ప్రతి డాక్టర్ కూడా వచ్చే విధంగా మరి ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన మరి చర్యలు తీసుకోవాలని కూడా అడుగుతున్నాము. ముఖ్యంగా విద్యార్థులకు త్రాగడానికి ఇచ్చే నీళ్లు మామూలు కుళాయిలో ఏ విధంగా వస్తున్నా ఆ నీళ్ళనే ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఫిల్టర్ అనేది జరగడం లేదు. దానివల్ల చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు. ఏ పిల్లవాడు చూసినా కూడా కండపుష్టి లేనటువంటి పరిస్థితి, కళ్ళల్లో దీనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఆరోగ్యంగా
లేనటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా పిల్లల్లో చూస్తుంటే కనిపిస్తుంది. కాబట్టి వాళ్లకు తాగడానికి ఇచ్చే నీళ్లు సరైనటువంటి ఫిల్టర్ చేసి లేదంటే మినరల్ వాటర్ ప్లాంట్ లాగా ప్లాంట్ ఏర్పాటు చేసి హాస్టల్లో ఇవ్వగలిగితే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుంటాయనేటువంటిది ప్రధానంగా డిమాండ్. మరి ప్రభుత్వం పైన అనేక మాటల్లో చెప్పారు, ప్రతి గ్రామంలో కూడా మినరల్ వాటర్ ప్లాంట్ పెడతాము, మరి ఎన్టీఆర్ తాగునీటి నీళ్ళు ఇస్తామని చెప్పేసి అని చెప్పారు. కనీసం గ్రామాల్లో ఇవ్వకపోయిన ఈ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకైనా కూడా విద్యార్థుల కోసమైనా కూడా ఈ ప్లాంట్లు పెట్టి నీళ్ళు ఇచ్చే దిశగా మరి మన ముఖ్యంగా మన జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే విద్యార్థులే రేపటి పౌరులు, వారి యొక్క ఈ నవ సమాజానికి నిర్మించుకోవడానికి వాళ్ళ యొక్క మార్గదర్శకులుగా కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ విద్యార్థుల యొక్క పెరుగుదలకు, వారి యొక్క బాల్యదశ నుంచి మరి వాళ్ళ చదువులు మరి అత్యున్నత స్థాయికి వెళ్లే వరకు కూడా వాళ్ళను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మరి అటువంటి విద్యార్థుల లోకాన్ని మరి మంచి సదుపాయాలతో మంచి విద్యతో మరి వాళ్ళు ఇది చేస్తే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబానికి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన వాళ్ళం అవుతామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలుసుకుంటూ, మళ్ళీ ఈరోజు ఈ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా అంటే చాలామంది దోమలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అని చెప్పినటువంటి సందర్భంలో మా విద్యార్థి నాయకులు ఆ విద్యార్థులందరికీ కూడా దోమతెరలు కూడా పంపిణీ చేసే విధానానికి ఈరోజు మరి దోమతెరలు కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 100 పైన దోమతెర 400 మంది విద్యార్థులకు దోమతెరలు పంచే కార్యక్రమం కూడా మా విద్యార్థి నాయకులు చేస్తున్నారు ఇక్కడ. మరి మా విద్యార్థి నాయకులు కూడా ఈ అనంతపురంలోనే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టళ్లను కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వమైన ఉత్తర్వులు తీసుకురావడమే కాకుండా మన వంతు కూడా కృషి చేయాలని చెప్పేసి మా వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి లోకానికి తెలియజేసుకుంటూ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి వార్డన్ హాస్టల్ను కూడా పరిశీలించే దిశగా ప్రయత్నాలు కూడా కొనసాగించాలని చెప్పేసి మరి వాళ్ళకి తెలియజేసుకుంటూ ఈరోజు అనంతపురంలో ఈ వార్డు ఈ హాస్టల్ నిర్వహిస్తున్నటువంటి వార్డన్ గారు కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. నగరంలో చాలా చక్కగా ఈ వార్డు హాస్టల్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఇలాగే ప్రతి రోజు కూడా ఏదో ఈరోజు వాళ్ళ విద్యార్థి నాయకులు వస్తున్నారనే కాకుండా ప్రతిరోజు కూడా ఇలాంటి విధానాన్నే అవలంబించి ఏవి సమస్యలు రాకుండా వాళ్ళ యొక్క విద్యకు ఏ విధమైన అడ్డం కాకుండా మరి వాళ్ళని జాగరూకత వాళ్ళ కన్న బిడ్డల్లాగా చూసుకోవాలని మరి వార్డన్ గారు కూడా ఈరోజు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీడియా ద్వారా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళ యొక్క విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మనపైన ఎంతో నమ్మకంతో మన వద్ద వదిలి వెళ్ళినటువంటి విద్యార్థులను మనం బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళ యొక్క అభివృద్ధికి వార్డన్స్ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు కూడా ఈ యొక్క వార్డన్లపైన ప్రత్యేక దృష్టి సారించి వారికి తగిన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ద్వారా అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.